గుజరాత్ లో బీజేపీ విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టని తెలంగాణలో సైతం బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారిపై స్థానిక బస్టాండ్ సమీపంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో టపాకాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి ఇరుపోగుల రాజు మాట్లాడుతూ గుజరాత్ లో బీజేపీ 7 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఆషామాషీ కాదన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలతో టీఆర్ఎస్ ప్రజలను మరోసారి మోసం చేసే అవకాశం బీజేపీ ఇవ్వదన్నారు. ప్రజలకు వైద్యం ఏ విధంగా అందించాలి, విద్య ఏ విధంగా అందించాలి, రోడ్ల రవాణా ఏ విధంగా కల్పించాలనే నినాదంతో ముందుకు సాగడం జరిగిందని, గుజరాత్ లో 7 సార్లు విజయం సాధించి అధికారంలోకి రావడం చాలా సంతోషకరమని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచర్ల అశోక్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్, యువమోర్చా నాయకులు నాగరాజు, వనం నర్సింహులు, బలరాం రెడ్డి, మధు, భూపాల్, సంతోష్, శ్రీమాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరచగలుగుతామో ఆ నినాదం తీసుకొని ఈరోజు 7 సార్లుగా గుజరాత్లో ఏ విధంగా అయితే విజయం సాధిస్తున్నామో ఇలా దేశంలో గిట 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో గిట తెలంగాణ ప్రాంతంలో గిట భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తానటువంటి ఒక విషయం మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. వీటన్నిటి గిట ప్రజలకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం తథ్యమంటే ఒక విషయం తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ మండల కేంద్రం తరపున గుజరాత్ ఎన్నికల విజయాన్ని ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కంటిన్యూ 7 సార్లు మేము ఈరోజు చరిత్రాత్మక విజయాన్ని సాధించడం మేము ఉండం తప్ప ఒకటే ఒక ధర్మాన్ని ధ్యేయాన్ని నమ్ముకొని మేము పనిచేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో మేము తెలంగాణలో గెలిపించుకోవద్దని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ